హలో ఫ్రెండ్స్, నేను అంశు సుశాంత్. లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం గ్రేడియంట్ టూల్ ఇంకా పెయింట్ బకెట్ టూల్ గురించి నేర్చుకుందాం. ఎక్కడ ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. దీని షార్ట్కట్కి వచ్చేసి జీ. ఓకే, ఈ టూల్ని కలర్స్ ఫిల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ టూల్ హెల్ప్తో మనం కలర్స్ షేడ్స్లో ఫిల్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. మనం గ్రేడియంట్ టూల్ యూజ్ చేద్దాం. గ్రేడియంట్ టూల్ ఫిల్ చేయడానికి మీరు ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి స్ట్రెచ్ చేసి డ్రాప్ చేయాలి. చూడండి, గ్రేడియంట్ కలర్ ఇక్కడ ఫిల్ అయిపోయింది. అంటే మీరు ఏదైనా షేడ్ చేయాలనుకుంటే, ఇంకా రెండుగానే అంతకన్నా ఎక్కువగానే కలర్స్ యూజ్ చేసి ఒక షేడ్ చేయాలనుకుంటే దానికి కూడా ఈ టూల్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ కలర్స్ ఇచ్చారు. దీనిలాగా మీరు ఇలా ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఏ డైరెక్షన్లో అయితే లైన్ డ్రా చేస్తారో కలర్ ఆ డైరెక్షన్లో ఫిల్ అవుతుంది. గ్రేడియంట్ టూల్లో చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మీకు లీనియర్ గ్రేడియంట్ అనే ఆప్షన్ ఉంది. దానితో లైన్స్ లాగా ఉండే ప్యాటర్న్ వస్తుంది. మీకు అలాంటి ప్యాటర్న్ కావాలి అంటే ఈ టూల్ మీకు యూజ్ అవుతుంది. అదే కాకుండా రేడియల్ గ్రేడియంట్ అనే ఇంకో ఆప్షన్ కూడా మనకి ఉంటుంది. మీకు ఇలా రౌండ్గా ఒక గ్రేడియంట్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు రేడియల్ గ్రేడియంట్ని యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేది యాంగిల్ గ్రేడియంట్. దానిలో మీ యాంగిల్ ఏదైనా లైన్ కావాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్, అది కొంచెం లీనియర్ గ్రేడియంట్ లాగానే ఉంటుంది. మీకు ఇలాంటి గ్రేడియంట్ కావాలి అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్కి వచ్చేసి డైమండ్ గ్రేడియంట్. ఇలా డైమండ్ షేప్లో మీకు గ్రేడియంట్ కావాలి అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. మీరు మీ ఓన్ గ్రేడియంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే గ్రేడియంట్ ఎడిటర్ కనిపిస్తుంది. ఓకే, గ్రేడియంట్ ఎడిటర్లో ఇక్కడ మీరు మీ ఓన్ గ్రేడియంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక స్టాప్ సెలెక్ట్ చేశాను. దీనితో మీరు ఒపాసిటీ మీకు నచ్చినట్టు ఇంక్రీజ్ ఇంకా డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత కింద కలర్ స్టాక్ నుంచి మీరు మీ ఫేవరెట్ కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ కలర్ ఫిక్స్ చేసి ఓకే క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో నాకు వేరే కలర్ కావాలి. నాకు ఈ కలర్ని దానితో మిక్స్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ దాన్ని కలర్ చేంజ్ చేసి ఇలా ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రెండు కలర్స్ వచ్చాయి. నేను మూడో కలర్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నేను క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి ఏదైనా మూడో కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దాన్ని మూవ్ చేస్తూ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసిన ఈ థర్డ్ కలర్ని డిలీట్ చేయాలనుకుంటే అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి కిందకి డ్రాగ్ చేయాలి. ఓకేనా గైస్? మీరు డ్రాగ్ చేస్తే ఆ కలర్ డిలీట్ అవుతుంది. యాడ్ చేయాలంటే మీరు ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ మీ కలర్ ప్యాటర్న్ వచ్చింది. ఇక దాన్ని ఫిల్ చేయడమే. సో ఇలా మీరు ఏదైనా షేడింగ్ చేయాలి అనుకుంటే అప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసాం, ఒపాసిటీ ఆప్షన్ ఒకటి ఉంది, ఒపాసిటీ స్టాక్. ఇక్కడ నుంచి నేను ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తాను. మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. ఒపాసిటీ స్టాక్ సెలెక్ట్ చేద్దాం. ఒపాసిటీ 100 ఉంది. ఓకే, దాన్ని 100 కంటే తక్కువ చేద్దాం. సుమారుగా ఒక 69 కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ గ్రేడియంట్ ఒపాసిటీని డిక్రీజ్ చేద్దాం ఒక 86కి. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఫుల్ పేజ్కి కలర్ ఫిల్ చేస్తున్నాను. ఓకే, కలర్ ఫిల్ చేశాక ఇప్పుడు అది మీకు కనబడుతుంది. ఓకే, మీకు ఇమేజ్ కనబడుతుంది కానీ దాని మీద మనం షేడ్ యాడ్ చేసాం. ఒపాసిటీలో కనబడేలాగా కలర్ షేడ్ యాడ్ చేసి మీరు ఇలాంటి ఇమేజ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా గాయస్? గ్రేడియంట్ తర్వాత వస్తుంది పెయింట్ బకెట్ టూల్. పెయింట్ బకెట్ టూల్ అనేది ఏ సెలెక్షన్లో అయినా కలర్స్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను రెక్టాంగులర్ డ్రా చేశాను. ఇక్కడ నుంచి నేను పెయింట్ బకెట్ టూల్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారు, ఫోర్గ్రౌండ్ అండ్ ప్యాటర్న్. అంటే మీరు ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేయాలి. ఇక్కడ నుంచి ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకుందాం. ఇక్కడ నేను ఒక మంచి ఫోర్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక క్లిక్ చేయండి. చూడండి,
నేను సెలెక్ట్ చేసిన ఫోర్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఫిల్ అయిపోయింది. చూశారు కదా ఇలాగా. దీనికి బదులు నేను దీనిని ప్యాటర్న్తో ఫిల్ చేయాలి అనుకుంటే, అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేయాలి. మీకు నచ్చిన ప్యాటర్న్ని మీరు వీటి నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ప్యాటర్న్ లైబ్రరీలో డిజైన్ చేసి సేవ్ చేసుకున్న ప్యాటర్న్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే? లేదా మీకు నచ్చిన ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా?